ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఒక బ్రహ్మాండమైన గతంలో తీర్పు ఇచ్చారు ఆ తీర్పును తిరగరాస్తూ బ్రహ్మాండమైన మెజారిటీతో పట్టం కడతారు ఏమాత్రం కూడా అనుమానం లేదు రాబోయే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కనుక మీరు గమనించినట్లయితే కనుక ఓవరాల్గా చూసుకుంటే అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ఆయన కొనసాగించడం కానీ ఎక్కడైనా సరే కరోనా వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడ సంక్షేమాన్ని ఆపలేదు ఎలా చూస్తారు అసలు అంటే ఆయన పరిపాలన మొత్తంగా చూస్తే ఐదేళ్ళ పని మూడున్నర నాలుగున్నర పిలుపులు ఈరోజు మనం ఒకటి ఆలోచన చేయాలి ప్రతిపక్ష పార్టీ నలభై సంవత్సరాల అనుభవం అని చెప్తున్నారు ఈరోజు రాష్ట్రంలో కరోనా వచ్చింది కష్టకాలంలో కూడా ఈరోజు ఆదుకున్నటువంటి నాయకుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పేదవాళ్ళని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి కూడా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇది మన ధరలు పెరిగినప్పుడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు ధరలు మన రాష్ట్రంలోనే పెరిగినాయా అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి అదేవిధంగా రైతుల కష్టాలు వస్తున్నాయి ఎరువులు రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా ఎన్ని కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు బురద తల్లి రాజకీయ ప్రయత్నం చేయాలని చూస్తున్నారు తప్ప ఈరోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్ పాదయాత్రలో అసలు ఆయన మాట్లాడే విధానం చూస్తే ఆయన ఏమను ఆయనకు ఒకటే ప్రజల్లో నాయకుల్లో ఒక నమ్మకం కలిగించాలని చెప్పి రోజు జగన్ మోడీని తిడతా ఉన్నారు నేను భయపడేవాడిని కాదు జగన్ని భయపెడతా ఏ లీడరు ఆయన గురించి నేను భయపడను ఇంకొకరిని భయపడతా అని చెప్పుకోరు ఈరోజు అంటే ప్రజల్లో ఒక నమ్మకం లేదు నాయకులు కార్యకర్తలు ఒక నమ్మకం లేదు ఆ నమ్మకాన్ని కలిగించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప వేరే ఏమీ లేదు నాయకుడు తప్ప ఎప్పుడు తెలుస్తుంది ఆయన చేపట్టే కార్యక్రమాల్లో ప్రజల పట్ల పోరాటాలు చేసే విధానంలో తెలుస్తుంది తప్ప నేను గొప్పని నేను భయపడినంటే ఏం తెలుస్తుంది అది నువ్వు చెప్పాల్సిన పట్ల ప్రజలు తెలుసుకోవాలి తప్ప అది ఆయన పరిపాలనలో పాదయాత్రలో కనీసం ప్రజల సమస్యలు చెప్తున్నాడు ఒక విధానం ఉందా రోజు పొద్దున్నేస్తే చంద మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే కార్యక్రమం తప్ప బురద అనే కార్యక్రమం తప్ప ఈ పత్త మీడియాను అడ్డం పెట్టుకొని లేనిపోయిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు